హాయ్ అండి, నేను మీ అమలాని. వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీ అందరికీ మన ఛానల్కి వెల్కమ్ చెప్పేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి హడావుడి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇవి మా పిల్లలకి నాకు అలాగే మా వారికి కొంచెం టైట్ అనిపించిన బట్టలన్నీ తీసి పక్కన ఉంచాను. ఒక 6 మంత్స్ నుంచి అవి మడతేసి ఇలాగ బ్యాగ్స్లో పెడుతున్నాం అన్నమాట. ఇవి మా దగ్గరలో ఉన్న అనాథాశ్రమం ఒకటి ఉండింది, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇద్దామని ఇలాగ మంచి మంచివి బ్యాగ్స్లో పెడుతున్నాను అన్నమాట. అంటే చిన్నగినవి అలాంటివి ఇస్తే బాగుండవు కదా, అవి తీసేసి మనకి బాగున్నవి కాకపోతే కొంచెం టైట్ అయినవి అనిపించినవి తీసి పక్కన పెడుతున్నాం అన్నమాట. నేను ఇలా సర్దుతుంటే హుసేని వచ్చింది. మా రిలేటివ్స్ వల్ల పాప అండి, ఇది నాకు సిస్టర్ చెల్లె అవుతుంది, నేను హెల్ప్ చేస్తాను అక్క, ఇంకా నువ్వు వేరే పని చేసుకో అనింది. నేను ఇక్కడ కర్రీ చేస్తూ తన వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది మా హాల్ అండి. మా హాల్ చాలా చిన్నగా ఉంటుంది, బయట ఖాళీ ప్లేస్ లేదని నేను హాల్లోనే వంట కూడా చేస్తున్నాను. పెద్ద స్టవ్ ఉంటే అది కొంచెం కింద డోర్ మ్యాట్ వేసి, అంటే మన మార్బుల్ అనేది పాడవకుండా డోర్ మ్యాట్ వేసి ఇలా పెట్టుకున్నాను అన్నమాట. బాగా ఎండగా అనిపిస్తుంది. టైం వచ్చేసి 9:30 అయింది మార్నింగ్, ఇప్పటికే బాగా ఎండ వచ్చేసింది, అందుకని నేను ఇంట్లోనే ఇలా వంట చేస్తున్నాను అడ్జస్ట్ అనేసి. సో మష్రూమ్స్ అయితే ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను మన వీడియోలో నాటు మష్రూమ్ కర్రీ అలాగే మిల్కీ మష్రూమ్ కర్రీ కూడా చూపించాను, అందుకని నేనైతే ఇప్పుడు కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీడియో షూట్ చేయట్లేదు. జస్ట్ నేను ఎక్కడ ఏ ప్లేస్లో వంట చేస్తున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట. ఇలా మా హాల్లో మష్రూమ్స్ అయితే బాయిల్ అయిపోయాయి, ఇప్పుడు ఇంకా నేను ఈ కర్రీ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా వెళ్దాము అక్కడికి అనుకున్నాను, పిల్లలు నేను మా వారు వెళ్దాము అనుకున్నాము అనాథాశ్రమం దగ్గరికి. కాకపోతే నిన్న నేను మా పిల్లలు మా ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళొచ్చామండి, మా వారు రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఉప్పు నీళ్ళు కదా ఎండలో అవసరమా, ఏసీ వేసుకొని ఇంట్లో పడుకోవచ్చు, నేనైతే రానమ్మా అన్నారు. సో ఇంకా పిల్లలు అయితే ఆగరు కదా మా ఫ్రెండ్స్ వెళ్తున్నారని, నేను పిల్లల్ని పంపిస్తే బాగుంటుందని నేను కూడా వెళ్ళాను అనమాట. బాగానే ఎంజాయ్ చేసాం, కానీ కాకపోతే వాయిస్ అనేది బాగా తేడాగా ఉంది, అది కాకుండా కొంచెం తలనొప్పిగా కూడా ఉంది, అందువల్ల నేను వెళ్ళలేదు. మా వారు అక్కడనే వెళ్తున్నారు. అక్కడ మేము ఈ కర్రీ లంచ్ టైం కల్లా అందించాలి. టైం వచ్చేసి 12:30కి మేము అక్కడ లంచ్ టైం కాబట్టి మేము 12 కల్లా అక్కడికి కర్రీ చేర్చాలి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా టైంకి వస్తారో లేదో, పిల్లలు ఇబ్బంది పడతారని. మనం ఎంత కరెక్ట్గా వస్తామన్నా అక్కడికి వెళ్ళేంత వరకు వాళ్ళకి కొంచెం టెన్షన్గా ఉంటుంది, అందుకనే మా వారు అన్నారనమాట 11:30 కల్లా నేను అక్కడ ఉండాలి, 11కి నాకు కర్రీ రెడీ చేయాలని. సో మా వారు హుసేని నాకు ఇవన్నీ కట్ చేయడానికి వాటికి హెల్ప్ చేశారు కాబట్టి 11 కల్లా కర్రీ కంప్లీట్ చేసి పంపించాను. ఇక్కడ ఏంటంటే ఇంగువ, నేను ప్రతి కర్రీలో ఇంగువ యాడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు కూడా జస్ట్ అలాగా వెయ్యిపోతుంటే మా వారు అన్నారు వద్దులే అక్కడ వాళ్ళకి అలవాటు ఉండిద్దో లేదో అని, అందుకని జస్ట్ ఒకసారి ఇలా అని తీసేది ఆపేశాను అనమాట. వేసేదాన్ని ఆపేశాను. అల్లం పేస్ట్ అది వేసుకొని కర్రీ టైం లేదని నేను షూట్ చేయకుండా ఫాస్ట్గా కానిచ్చేస్తున్నాను అనమాట. నేను నిన్నటి వెళ్ళి టైర్డ్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఈరోజు కర్రీ ఒకటే చేసి పంపిస్తున్నాను. అసలైతే 1-3 డేస్ మష్రూమ్స్ ఫ్రిడ్జ్లో ఉన్నా పాడవవు, కానీ మా వారు పాడవుతాయేమో ఎందుకు వచ్చిందని చెప్పేసి నిన్నే కాల్ చేసి చెప్పారంట రేపు కర్రీ చేసి తీసుకొస్తాము అని. నిన్న మేము బీచ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అంటే 9:30 అట్లా అయిందనమాట నైటు, అందుకనే మా వారు నాకు ఈ విషయం గురించి డిస్కషన్ చేయలేదు. అదే ఒకవేళ నాకు నైటే మా వారు చెప్పున్నట్టయితే నేను ఇంకొంచెం ఎర్లీగా లేచి ఎలాగో కర్రీ చేస్తున్నాను కాబట్టి రైసు దానికి తోడు ఇంకా వేరే ఏదైనా పప్పుచారు అలాంటివి చేసి పంపించేదాన్ని. ఎప్పుడు అయినా మేము ఇట్లా చేసి కర్రీ ఒక్కటే ఎప్పుడు చేసి ఇవ్వలేదు నేను, ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు రైసు ఇంకా అన్ని ఫుల్ మీల్స్ అనేది వాళ్ళకి ఇస్తాము. ఈసారికి ఇలాగ అనుకోకుండా జరిగిపోయిందనమాట. మొత్తానికి కర్రీ చేసి ఇలాగ బ్యాగ్స్లో బట్టలు పెట్టేసి ఉంచాము. పాపం మా వారు ఒక్కళ్ళే వెళ్తున్నారు. నాకు కొంచెం దగ్గులాగా వస్తుందండి, ఎందుకంటే నేను అక్కడ నేను నేలల్లో ఆడాను కదా దానివల్ల అనమాట. నేను ఎంత మాస్క్ పెట్టుకున్నా అక్కడికి వెళ్ళి దగ్గాను అనుకోండి
వాళ్ళకి అనీజీగా అనిపించింది. సో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను వెళ్ళడం ఆగిపోయాను. వెళ్తే అక్కడ కూడా నేను వీడియో తీసి మీకు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ టైం తప్పకుండా వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.